వెల్కమ్ టు తెలుగు మంత్ర ఛానల్. ఉసిరి ఆరోగ్యానికి సిరి, ఎన్ని ఉపయోగాలు మరి. ఉసిరి దీనినే ఆమ్లా అని కూడా అంటారు. రుచిలో ఇది పుల్లగా వగరుగా ఉంటుంది. ఉసిరి బెరడు, కాయ, పండు, ఉసిరికాయ రసం ఆరోగ్యంతో పాటు అందాన్ని కూడా ఇస్తాయి. ఉసిరి ఆకు లేదా బెరడు నుంచి తీసిన కషాయం త్రిదోషాల నుంచి ఉపశమనాన్నిస్తుంది. ఉసిరి ఉపయోగాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఉసిరి ఆకు రసం ఉగాది పచ్చడిలా అన్ని రుచులతో మేళవించి ఉంటుంది. అంటే కొద్దిగా పుల్లగా, చేదుగా, వగరుగా, కారంగా ఉంటుంది. ఈ రసాన్ని వేసవిలో తీసుకుంటే శరీరానికి చలువ చేస్తుంది. వేడి వల్ల వచ్చే జ్వరం, నీళ్ల విరోచనాలు అతిసార నుంచి ఉపశమనం చేకూరుస్తుంది. ఉసిరి చెట్టు మాను లేదా చెక్కకు కొద్దిగా పసుపు కలిపి నీళ్లతో ఉడికించి ఆ నీళ్లు చల్లారిన తర్వాత వేసవి కురుపులు కాని ఇతర కారణాల వల్ల వచ్చే కురుపులపై కాని చల్లితే కురుపులు మాడిపోతాయి. ఉసిరి పచ్చడి జ్వరం తర్వాత నాలుకకు రుచిని పుట్టిస్తుంది. ఉసిరి పచ్చడి మేఘశాంతి, పైత్యశాంతి, దేహశాంతికి దోహదపడుతుంది. ఉసిరికాయ త్రిదోషాలను తొలగిస్తుంది. అంటే కఫం, పైత్యం, పొడి దగ్గుల నుంచి దూరం చేస్తుంది. ఉదరం అంటే పొట్టకు బలాన్నిస్తుంది. వికారంగా కాని తిప్పుతున్నట్లు కాని ఉంటే కొద్దిగా ఉసిరి తుక్కు కాని ఉసిరికాయని కాని తింటే ఆ బాధ తగ్గుతుంది. ఉసిరి రసాన్ని రోజు క్రమం తప్పకుండా కొద్ది మోతాదులో తీసుకుంటే జుట్టు తెల్లబడదు, నిరంతరం నల్లగా ఉంటుంది. అంతేకాదు వయస్సును కూడా నిలుపుతుంది. ఉసిరికాయ పచ్చిది రసం తీసుకుని తీసుకుంటే సుఖ విరోచనమవుతుంది. అలాగే అతిదాహాన్ని నియంత్రిస్తుంది. అతి వేడి వల్ల మూత్రం రాని వారికి ఉసిరి రసంలో కొద్దిగా తేనె కలిపి ఇస్తే మూత్ర వ్యాధి తగ్గుతుంది. పచ్చి ఉసిరికాయలను తేనెలో నానబెట్టి రోజు ఉదయాన్నే చప్పరిస్తే సర్వ రోగాలు నయమవుతాయట. ఉసిరి పొడిని కొబ్బరి నూనెలో కలిపి రాసుకుంటే జుట్టు నల్లబడమే కాకుండా మాడుకు చలువ చేసి జుట్టు కుదుళ్లకు బలాన్నిస్తుంది. అతిసార వ్యాధి కారణంగా విరోచనాలతో బాధపడుతున్న వారికి ఉసిరి పొడిని నీళ్లలో కలిపి తాగిస్తే విరోచనాలు వెంటనే తగ్గుతాయి. ఊరబెట్టిన ఉసిరికాయలు కంటికి ఎంతో మేలు చేస్తాయి. ఊపిరితిత్తులలో ఉన్న కఫాన్ని బయటకు పంపుతుంది. స్త్రీల సమస్యలకు ఉసిరి పొడి, ఉసిరికాయ అద్భుత ఔషధాలు. నోటిపూతతో బాధపడేవారు ఉసిరి తొక్కును రాసుకున్నా, ఉసిరి రసాన్ని పుక్కలించినా పూత వెంటనే తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మరియు మీ వారందరికీ షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా తెలుగు మంత్ర ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.